దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఏదో ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. ఎన్ని దినాలు ముగించినాయి? 2-7. ఈరోజు 8వ దినం. మహిమతో ప్రభు ప్రారంభించున్నారు. మహిమ నుండి అధిక మహిమ, అధిక మహిమ, అధిక మహిమలోనికి ప్రభు నడిపిస్తున్నారు. నమ్ముతున్న వారందరూ ఆమేన్ చెప్తారా? అవునంటారా కాదా? ఏమ్మా చెప్పండి. చాలామంది విడుదల పొందుతున్నారు, చాలామంది స్వస్థత పొందుకుంటున్నారు. చాలా సాక్ష్యాలు నేను వింటున్నాను. చాలామంది నన్ను కలిసి, అయ్యా ప్రభు ఈ పండుగలలో మా కుటుంబాలలో ఈ కార్యం చేస్తున్నారు, చాలా దూర ప్రాంతంలో ఉన్నవారు ఈరోజు నాకు ఫోన్ చేసి రాలేని పరిస్థితుల్లో ప్రతిరోజు ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో మేము పాలు పొందుతున్నామయ్యా, కానీ మేము రాకపోయినప్పటికీ ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో మీరు చేస్తున్న ప్రార్థనలే కానీ, మేము వింటున్న వర్తమానాలే కానీ మమ్మలను, మా కుటుంబాలని ఎంతగానో బలపరుస్తున్నాయి. మా కుటుంబాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారని వారు సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ నేను విని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా దేవునికే మహిమ కలుగునుగాక. ఓ మాట అడుగుతాను మిమ్మల్ని, ఎక్కడో ఉండి లైవ్ చూస్తున్న వారు దీవించబడితే ఏమండి, యేసయ్య సన్నిధిలో కూర్చొని తిన్నంగా ఆయన ముఖం చూసిన వారికి దీవెనలు రావంటారా? చెప్పరేటి? వస్తాయి. మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే ఆయన ముఖదర్శనం చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చున్నాడు, ఆయన స్వరాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మీరు ఏ అంశాలైతే దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఇక్కడికి వస్తున్నారో, ఖచ్చితంగా దానికి తగినటువంటి జవాబే ప్రభు ఇస్తాడు మీకు. ఎలా మాట్లాడతాడు? రెండు విషయాలు వినండి. ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో మాట్లాడడం, వాక్యం వినడం దేవుడు మనతో మాట్లాడడం, రెండూ జరుగుతున్నాయి. జరుగుతున్నాయి, జరగట్లేదా? మీరు ప్రార్థన చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నారు అంటే ప్రభుతో మాట్లాడుతూ ఇక్కడికి వస్తున్నారు. ప్రభు మీతో ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఈ రెండూ జరుగుతున్నాయి. ఎవరి జీవితాల్లో ఈ రెండు కార్యాలు జరుగుతాయో వారి కుటుంబాలు ఒక నవనూతనమైన మార్గంలో ప్రభు నడిపించబోతున్నాడు. ఈ రెండు ఎవరి జీవితాల్లో జరుగుతాయో వారి కుటుంబాలు ముందెన్నడూ చూడని గొప్ప కార్యాలు ఈ సంవత్సరం ముగించే లోపే వారు చూచుటకు దేవుడు వారి మనోనేత్రాలు తెరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను చాలా కార్యాలు దేవుడు చేస్తున్నాడు. నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. నా దేవుడే నీ దేవుడు గనుక నిశ్చయముగా కార్యములు చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ 8వ దినం ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి దైవజనులు సునీల్ పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరికీ కూడా నా యొక్క వందనాలు. ఇక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ రాత్రి ప్రభు మనతో సూటిగా మాట్లాడబోతున్నారు, ప్రవచన రీతిగా మాట్లాడబోతున్నారు. ఆయన స్వరాన్ని మనం వినుదుముగాక. గట్టిగా వెనకాల కుర్చీలో కూర్చున్నవారు,
గమనించండి, కుర్చీలు వెనక కింద ఎవరు కూర్చోకూడదు. కింద కూర్చోవాలనుకున్న వారు ముందుకొచ్చి కూర్చోవాలి, కింద కూర్చోవాలనుకున్న వారు ముందుకొచ్చి కూర్చోవాలి. కుర్చీలు వెనక కూర్చోవడం అనేది చాలా పొరపాటు, అలా కూర్చోబాకండి. చక్కగా కుర్చీలో కూర్చొని చక్కగా దేవుని మాటలు వినండి. ఓకే, అలాగనే లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు చక్కగా ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పొందుతున్నారు. చాలా దూర దూర ప్రాంతాల నుండి, అనేక విదేశాల నుండి కూడా ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పొంది మీరు స్పందిస్తున్నారు. అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ 30 దినాలు కూడా నిశ్చయముగా ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల ద్వారా మీ కుటుంబాలలో దేవుడు మేలు చేయునుగాక. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం పద్దెనిమిదో వచనం చదువుతారు, జాగ్రత్తగా ఆలకించండి. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. డిస్ప్లేలో ఉంది, స్క్రీన్లో ఉంది, మీరందరూ నాతో పాటు గట్టిగా చదవాలి, గట్టిగా చదవాలి. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. చూసినారు, ఒక్క తల్లే ఆమె చెప్పింది, మా సేవకులు కూడా చెప్పలేదేటి. మరలా అందరం చూద్దాం, అందరం గట్టిగా. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. అర్థమైందన్న వారందరూ కామెనండి చూద్దాం. ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు, ఈరోజు మధ్యాహ్నం దేవుని సన్నిధిలో కూర్చొని మాట ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యం చదవడం ప్రారంభించినప్పటి నుండే తెలియని ఒక గొప్ప ఆనందం నాలో ప్రారంభమైంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత విచిత్రమైన మాటలు కూడా ఉంటాయా దేవుని వాక్యంలో, దేవుని గ్రంథంలో? చూడండి ఎంత అద్భుతమైన విషయం. ప్రభు ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఈ రాత్రి మీరు వింటున్న స్వరం పరిశుద్ధాత్మని స్వరం. నీకు మేలు కలుగున్నట్లు ప్రభు చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ నిలబడి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, నీ కుటుంబముతో మాట్లాడుతున్నాడు, సేవకులతో మాట్లాడుతున్నాడు, మీ పరిచర్యల గురించి మాట్లాడుతున్నాడు, మీ కుటుంబ వ్యవస్థ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, మీ వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు, మీ కలిగిన వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నట్టున్నాడంటే, నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి, నీ ఎదుట నుండి, నీ ఎదుట నుండి సమస్త శత్రువులను నేనే వెళ్ళగొట్టబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యుద్ధానికి ఎవరు దిగుతున్నారు? నువ్వు కాదు, నేను కాదు. ఎవరు దిగుతున్నారు మన శత్రువుతో యుద్ధం చేయడానికి? ఎవరు దిగుతున్నారు? దేవుడే దిగుతున్నాడు, ఆయనే దిగొస్తున్నాడు. మనం ఇప్పుడు వరకు, ప్రభా ఆ శత్రువు వెళ్ళగొట్టునైనా, ఈ రోగాన్ని వెళ్ళగొట్టునైనా, ఈ సమస్యలు తొలగించు ప్రభా, ఈ పరిస్థితులు మార్చునైనా, నా కుటుంబ పరిస్థితులు మార్చని మీరే కదా ప్రార్థన చేసింది. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవునితో మీరు మాట్లాడినారా లేదా? ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు, ఎవ్వరితో కాదు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు మేలు కనుగొన్నట్లు, మీకు అనలేదు, ఏమన్నాడు? నీకు పర్సనల్గా చెప్తున్నాడు, పర్సనల్గా మాట్లాడుతున్నాడు. ఈరోజు డైరెక్ట్ ఎన్కౌంటర్ నీతోనే జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. డైరెక్ట్గా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు కుమారుడా, నీకు కుమార్తె, నీకు సేవకుడా, నీకు మేలు కలుగునట్లుగా నీ ఎదుటనున్న శత్రువుని నేనే వెళ్ళగొట్టబోతున్నాను, వెళ్ళగొట్టబోతున్నాను, వెళ్ళగొట్టబోతున్నాను. రికబ శబ నబక తురాల బక తురాల రబా తురా.
ఈ రాత్రి ప్రభు అట్టి కార్యము చెయ్యనుగాక, అట్టి కార్యము చెయ్యనుగాక. నేను అంటాను, నిన్ను నీ కుటుంబాన్ని, నిన్ను నీ పిల్లలను, నీ కలిగిన వాటిని, నీ పరిచర్యను, నీ సేవను, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు అంటే మన పక్కింటోడు కాదు, శత్రువు అంటే మన చుట్టమేం కాదు, శత్రువు అంటే ఒక నరుడు కాదు. ఇక్కడ మనం చదువుతున్న ఈ శత్రువు ఎవడో తెలుసా? సాతానుగాడు. ఈ శత్రువు ఎవడంటే అపవాది అయిన సాతాను. వీడి పనంత ఏంటో తెలుసా? వీడికి మల్టీ టాలెంట్ ఉంటుంది, వీడికి మల్టీ టాలెంట్ ఉంటుంది. వీడు ఎవరి మీదైనా దాడి చేస్తాడు, ఎలాంటి దాడైనా చేస్తాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వీడు ఆర్థికంగా దాడి చేస్తాడు, ఆరోగ్య విషయంలో దాడి చేస్తాడు, తర్వాత కుటుంబ విషయంలో దాడి చేస్తాడు, సమాధానం లేకుండా దాడి చేస్తాడు, పిల్లల మీద దాడి చేస్తాడు, వ్యాపారంలో దాడి చేస్తాడు. వీడికి అన్ని రకాల టాలెంట్లు ఉన్నాయి, కానీ వీడు టాలెంట్ను మించిన టాలెంట్ కలిగిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. వీడు ఎంత మల్టీ టాలెంట్ ఉన్నా ఏసయ్య ఎదుట వీడు టాలెంట్లు ఏమి పని చేయవు. ఈ రాత్రి అంటున్నాడు, వాణ్ణి నేనే వెళ్ళగొడతాను, నీ శత్రువుని నేనే వెళ్ళగొడతాను, నీ విరోధిని నేనే వెళ్ళగొడతాను, నీ కుటుంబానికి వ్యతిరేకంగా లేచిన వాణ్ణి నేనే వెళ్ళగొడతాను, నీ పిల్లలకు విరోధముగా లేచిన వాణ్ణి నేను వెళ్ళగొడతాను. ఎంత మంచి మాట. అంటే ఈ రాత్రి ప్రభు ఇక్కడ ఎందుకు నిలబడ్డాడంటే నీకు మేలు కలగ చెయ్యాలని. నీకేం చేయడానికి ఆయన నిలబడ్డాడు? మంచి మాట చెప్పన, ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు దేని కొరకో తెలుసా? ఈ సంవత్సరం అంతా ఏడుపు మామూలుగా ఏడవలేదు కదా, భయంకరం ఏడ్చినావు కదా, అనేక విషయాల నిమిత్తం ఏడ్చినావు, అనేక సమస్యల నిమిత్తం ఏడ్చినావు, ఎన్నో మార్లు చావాలని ఆలోచన కూడా నీకు వచ్చింది కదా. ఇవన్నీ చూసిన దేవుడు, ఏడుపు విన్న దేవుడు ఇప్పుడు అంటాడు, నీకు మేలు కలగ చేయాలని ఈ పండుగలు నీకు ఇచ్చున్నాను. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల కారణం ఏంటంటే నీకు మేలు కలగవలెనని. కానీ ఆయన నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంట, శత్రువు అనేవాడు ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు. శత్రువు అనేవాడు ఆ మేలు నీకు రానివ్వకుండా, నీకు సమాధానం రానివ్వకుండా, నువ్వు ఆరోగ్యంగా ఉండనివ్వకుండా, నీ కుటుంబాన్ని అసమాధాన పాలు చేసి మేలు కలగనివ్వకుండా, నీ పిల్లలకి మేలు జరగనివ్వకుండా వాడు అడ్డుపడుతున్నాడు. అది గమనించిన దేవుడు అంటాడు, హలో, నువ్వేం భయపడదు, నువ్వేం భయపడదు, నేను మేలు కలగజేస్తానని మాటిచ్చినాను కదా, నేను మాటిస్తే మాట నెరవేరుస్తాను. మాట నెరవేర్చడానికి ఎలాంటి శత్రువు వచ్చి ముందు నిలబడినా, ఎలాంటి విరోధి వచ్చి ముందు నిలబడినా, ఎలాంటి బలవంతుడు వచ్చి ముందు నిలబడిన, ఎలాంటి గొలియాతు వచ్చి ముందు నిలబడిన, నేనున్నాను కదా వాడి మీద జయమునివ్వడానికి. స్తోత్రం అంటున్నాడు, వాడిని నేనే వెళ్ళగొడతాను. స్తోత్రం, హల్లెలూయా. సరే, కొన్ని విషయాలు చెప్తాను. ఇంతకీ శత్రువు అనేవాడు ఎలా జ్వరబడతాడు, శత్రువు అనేవాడు మేలు కలగనివ్వకుండా, ఒక విశ్వాసికి మేలు కలగనివ్వకుండా, ఒక భక్తి చేస్తున్న వాడి జీవితంలో మేలు కలగనివ్వకుండా, ఒక ఆత్మీయుడికి మేలు కలగనివ్వకుండా, ఒక సేవకుడికి మేలు కలగనివ్వకుండా శత్రువు అనేవాడు ఎలా ప్రవేశిస్తాడో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి ఒక యజమానుడు వారి పనివారిని పిలిచి వారికి కొన్ని విత్తనాలు ఇచ్చి, నానా, మీరు వెళ్ళి ఈ పొలంలో ఈ విత్తనాలు చల్లండి, చల్లిన తర్వాత చక్కగా నీళ్లు పట్టండి, దానికి ఎరువేయండి, పంటను జాగ్రత్తగా చూసుకోండి. సరే, చక్కగా విత్తనాలు తీసుకున్నారు, పొలానికి వెళ్ళినారు, చల్లినారు, పొలంలో చల్లినారు, చక్కగా నీళ్లు పోసినారు, ఎరువేసినారు, పంట మంచిగా వచ్చింది. ఒక ఉదయకాల సమయంలో ఈ పనివారందరూ పొలం దగ్గరికి వెళ్ళి పంటను చూద్దామని వెళ్ళేటప్పటికీ వాళ్ళకు ఒక విచిత్రమైనది కనబడ్డది. అక్కడ ఏంటనంటే, వాళ్ళు వేసిన పంట ఏదైతే ఉందో చక్కగా ఎదిగింది, ఎదిగిన పంటలో కొన్ని గురుగు మొక్కలు కూడా కనబడుతున్నాయి. అది చూసి చాలా ఆశ్చర్యపడిపోయి, ఇదేంట్రా, మనం వేసింది ఇది కాదుగా, మనం వేసిన విత్తనం వేరు, వచ్చిన పంట వేరు, అరే మంచి పంటతో పాటు గురుగులు కూడా వచ్చినాయి ఏంటి. చాలా ఆశ్చర్యం అనిపించి దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలో అర్థం కాక నెమ్మదిగా యజమానుడి దగ్గరికి వెళ్ళినారు. యజమానుడా, మేము వేసిన విత్తనం, మీరు ఇచ్చిన విత్తనం మేము వేస్తున్నాం,
చక్కగా ఎదిగిందని చెప్పి వెళ్ళి చూడబోతుంటే అందులో గురుగు మొక్కలు కూడా ఉన్నాయి, ఏం చేయమంటావు, మాకేం అర్థం కావట్లేదని. అని వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఆ గురుగు మొక్కలను పెరిగిమేయమంటావా అని అడిగినారు. వెంటనే ఆ యజమానుడు అన్న మాట ఏంటో చదువుతారు చూడండి, మత్తయి సువర్తమానం 13వ అధ్యాయం, మత్తయి సువర్తమానం 13వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నారు చూడండి. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అండర్లైన్. ఇది ఎవరు చేసిన పని అని అంటున్నాడు యజమానుడు. మాట్లాడండి, అందరు గట్టిగా మాట్లాడండి. అయ్యా, మంచి విత్తనాలే కదా విత్తినవు పొలములో, మంచి గోధుమలే కదా విత్తినవు, మరి ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అని పనివారు వెళ్ళి యజమానుని అడిగితే యజమానుడు దానికి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా, ఇచ్చోండమ్మా ఏమని చెప్పినాడంటే, ఇది శత్రువు చేసిన పని, దేవుడు నీకు మేలు కలగ చెయ్యాలని ఆయన ఆశపడుతుంటే శత్రువు చేసే పని ఏంటో తెలుసా, గురుగులను తీసుకొచ్చి నాటుతున్నాడట. ఏం చేస్తున్నాడు, గురుగులను తీసుకొచ్చి. ఎప్పుడైతే గురుగులు కనబడ్డాయో ఆ పనివారు ఏమని అన్నారో చూడండి ఒకసారి. అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటనికిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. ఆగండి, చూడండి, ఈ యజమానుడు ఏమంటాడంటే, అయ్యా దాసులు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మరి ఈ గురుగు మొక్కలు ఉన్నాయి కదా దాన్ని తీసేయమంటావా అని అడిగితే, ఆ పని చెయ్యకండి, ఆ పని చేయకండి, ఉండనివ్వండి. నేను అంటాను, ఈ గురుగు మొక్కలు నాటిన వాడెవడు, మాట్లాడండి. ఇప్పుడు దేవుడు నీకు మేలు కలగ చెయ్యాలి అని ఆశపడుతున్నాడు కదా, మరి ఈ మేలు నీ జీవితంలో కలగకుండా చెయ్యడానికి, మేలు నువ్వు పొందుకోకుండా ఉండడానికి అడ్డుపడుతున్నవాడెవడు, శత్రువు. గురుగు నాటుతున్నవాడెవడు, శత్రువు. ఏంటి గురుగులేంటి, ఈ గోధుమలేంటి, గోధుమలు ఒక బలమైన ఆహారం, గోధుమలు ఆత్మ సంబంధమైన ఆహారం, గోధుమలు పరలోక సంబంధమైన ఆహారం, గోధుమలు నీవు ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు నాటిన ఆహారం అది. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటే, ప్రార్థనలో ఎదుగుతుంటే, సాక్ష్యములో ఎదుగుతుంటే, వాక్యములో ఎదుగుతుంటే, పరిశుద్ధతలో ఎదుగుతుంటే, సాతాన్ అనేవాడు, శత్రువు అనేవాడు ఏం చేస్తున్నాడంటే, గురుగును తీసుకొచ్చి నాడుతున్నాడు. ఏంటా గురుగు అంటే ఏంటో తెలుసా, నువ్వు ప్రార్థన విశ్వాసంతో చేస్తున్నావు, వాడు గురుగు నాటినాడు, ఆ గురుగు పేరే అవిశ్వాసం. పరిశుద్ధంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, ఆ గురుగు అనే తీసుకొని వచ్చి శత్రువు నాటుతున్నాడు, ఆ శత్రువు నాటుతున్న గురుగు పేరే పాపం. దేవుని సన్నిధిలో భక్తిగా ఎదగాలి, ఇక మీదట దేవుని కొరకు జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నావు, చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు. సాతాన్ గాడు ఏం చేస్తాడంటే, వాక్యము విననివ్వకుండా నిన్ను డైవర్ట్ చేస్తున్నాడే, ఆడి పేరే శత్రువు. వాడు ఏం నాటినాడు, గురువు నాటినాడు. చక్కగా ప్రార్థనలు కూర్చుంటావు, ఈరోజు నిర్ణయం తీసుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, ఉపవాసం ఉన్నావు, మోకరించినావు, ఏడుస్తున్నావు, ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుని మోకాల మీద ఉండి చేతులు పైకెత్తి మోకరించినావు, ఒక 5 నిమిషాలు కాలేదు, సాతాన్ అనేవాడు ఒక గురుగును నాటినాడు, శత్రువు అనేవాడు గురుగు నాటినాడు. ఆ గురుగు పేరు ఏంటంటే నిద్రపోతుతనం. అర్థమవుతుందా, నిద్రపోతుతనం.
చక్కగా వాక్యం వినడానికి వచ్చినావు. ఈరోజు ఏదైనా నేను ఒక మేలు పొందుకోవాలి, ఈరోజు ఏదైనా నేను సాధించాలి, ప్రార్థనలో నేను ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఆశతో ఇక్కడికి వస్తావు. వచ్చి చక్కగా మోకరించే లోపు సాతానుగాడు గురుగు నాటేస్తాడు. ఆ గురుగు ఏంటంటే నెమ్మదిగా నీ మైండ్ డైవర్ట్ చేయడం, నెమ్మదిగా బయటికి నీ ఆలోచనలు వెళ్ళిపోవడం, ప్రార్థనలో ఉండనివ్వకుండా చేయడం, నిద్ర రానివ్వడం, ఏమండి నీ పరిశుద్ధత నుండి తొలగించడం, నీకు అనవసరమైన కాల్స్ రావడం, అనవసరమైన మెసేజ్లు రావడం, అనవసరమైన వాటిని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. వెంటనే ఏమైపోతుంది అంటే నీ పంట, నీ ప్రార్థన, నీ భక్తి పాడైపోతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నీకు మేలు చేయగోరినను, నీకు విరోధముగా శత్రువు అనేవాడు ఒకడు నిలబడ్డాడు, ఆ శత్రువుని నేనే వెళ్ళగొడతాను. స్తోత్రం. ఆ గురుగు నాటిన వాణ్ణి నేనే వెళ్ళగొడతాను. ఈ రాత్రి ప్రభు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతుండగా మరి గురుగు నాటిన శత్రువు అని వాడు ఉన్నాడు కదా, వాడు ఏమేమి నాటుతున్నాడో ఒకసారి ఆలోచించి. నీకు మేలు కలగకుండా ఉండాలని శత్రువు అనేవాడు గురుగు నాటుతున్నాడు. నీ పంట దీవెనకరంగా ఉండకూడదని, నువ్వు ప్రార్థన చేయకూడదని, నువ్వు మోకరించకూడదని, ఉపవాసం ఉండకూడదని, పరిశుద్ధంగా ఉండకూడదని, దేవుని ముఖ దర్శనము చేయకూడదని, దేవుని సన్నిధిలో ఉండకూడదని రకరకాలుగా ప్రయాసపడుతున్నాడు. మా విజయ్ కుమార్ గారు ఈ పండుగల ప్రారంభ రోజు మొదటి రోజే ఒక ఇంట్లో వాళ్ళు ఒక శబ్దం చేసుకున్నారు, అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ 30 దినాలు మనం ఎక్కువగా దేవుని సన్నిధిలోనే ఉండాలి, ఏ రోజు మానకూడదు, ఏమండి అవసరమైతే మందిరంలోనే ఉండాలి అని చెప్పి కారు సర్వీసింగ్ ఇచ్చుకున్నారు, అన్ని చేసుకున్నారు, అంత రెడీ చేసుకున్నారు, వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. సాతానుగడు ఏం నాటినాడో తెలుసా, వాళ్ళు మేలు పొందుకుంటారనే సంగతి సాతానుగడికి తెలిసి ఒక గురువు నాటేసినాడు. భయంకరమైన యాక్సిడెంటు, కారు దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతాను, కారు లేకపోతే ఈ నలుగురు ఎలా రావాలి, ఎలా వస్తారు? అయినా వాడు శత్రువు అనేవాడు గురుగు నాటినా, గురుగు నాటినా వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు కదా ప్రభుతో, మానక వెళ్తామని. కారు లేకపోయినా సరే, మేము అవసరమైతే బస్సు అయినా ఎక్కువస్తాం, నాతో ఆయన చెప్పిన మాట, అవసరమైతే ఒక 2 కార్ అయినా తీసుకుంటాం, కానీ 30 దినాలు మాత్రమే మానము అని ప్రభుతో చేసిన నిబంధన చెప్పున వారు వస్తున్నారు గనక శత్రువుని ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టినారు చెప్పండి గట్టిగా. అలాంటి తీర్మానం చేయండి. ఈ దినాలలో అలాంటి ఆటంకాలు నీకు కలుగుతాయి. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో నువ్వు దేవుని సన్నిధిలో పాలు పొందకూడదని సాతానుగాడు కొన్ని ఆటంకాలు కలగ చేస్తాడు. ఎక్కడ నువ్వు మేలు పొందుకుంటావని సాతానుగాడు నిన్ను ప్రార్థనలు లేకుండా చేస్తాడు, కూడికలలో లేకుండా చేస్తాడు, నువ్వు మా ప్రభు సన్నిధిలో ఉండనివ్వకుండా చేస్తాడు, ప్రభు పాదాలు పట్టుకొనివ్వకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా, వాడికి తెలుసు నీకు మేలు కలుగుతుందని. నువ్వు మేలు పొందుకుంటావనే సంగతి వాడికి తెలుసు. అందుకని వాడు ఆ శత్రువు అనేవాడు, ఆ దుష్టుడు అనేవాడు, అపవాది అనేవాడు ఏం చేస్తాడంటే, నేను వాక్యం విననివ్వకుండా, ప్రార్థనలు ఉండనివ్వకుండా, ఈ ప్రతిష్ఠిత పండుగల్లో ఉండనివ్వకుండా ఏదో ఒక పని పెట్టి నేను బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. నేను బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి, నేను మందిరంలో ఉండనివ్వడు. ఇప్పుడు చెప్పండి, నేను మందిరంలో ఉండనివ్వని పని ఎవడి పని చెప్తున్నాడు కదా ఆ యజమానుడు చెప్తున్నాడు కదా. ఆ మాట చెప్పగానే ఏమన్నాడంటే, ఇది శత్రువు పని, నువ్వు గ్రహించలేకపోతున్నావు. యజమానుడు గ్రహించినాడు, ఇది శత్రువు పని, నన్ను ఆలయంలో ఉండనివ్వకుండా చేసిన పని ఎవడి పని, శత్రువు పని. వాక్యం విననివ్వకుండా నిద్ర తీసుకొచ్చిన వాడు ఎవడి పని, శత్రువు పని. దేవుని సన్నిధిలో ఉండనివ్వకుండా అనవసరమైన అనవసరమైన కార్యక్రమాలు మనకు అంటగడతాడు, అది ఎవరి పని, మనకు సంబంధం లేని పనులు అంటగడతాడండి, మనకు సంబంధం లేని అని అంటగడతాడు. శత్రు పని అది, శత్రు పని. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆ శత్రు పనిని జాగ్రత్తగా నువ్వు గుర్తుపట్టి కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయగలిగితే. ప్రైజ్ ది లార్డ్. శత్రువుని ఎవరు వెళ్ళగొడతారట, అది
నేను నీకు మేలు చేయగోరినను అన్నాడు కదా, అంత స్పష్టంగా గట్టిగా బల్లగుద్దైన చెప్పిన తర్వాత మేలు కలగజేస్తున్నాడన్న సంగతి నీతో చెప్పినప్పుడు పక్కన వాడు వినలేదంటారా? అమ్మా చెప్పండి, విన్నాడు వినలేదంటారా? విన్నాడు. వినగానే వాడేం చేస్తాడంటే ఖచ్చితంగా నీ ఫోన్కు ఒక మెసేజ్ పంపిస్తాడు. ఇన్ని రోజులు రాని మెసేజ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు? గ్రహించాలి. ఇన్ని రోజులు రాని ఫోన్ కాల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు? గ్రహించాలి. ఇన్ని రోజులు రాని పని ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు? గ్రహించు. ఏమండి, ఆయన కొని కూడా ఇంచుమించు 6-7 సంవత్సరాలు అయిందా? అంతేనయ్యా, మొత్తం తిరిగినాడు ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగినాడు ఆ కారులో. ఏ రోజో చిన్న గీత పడలేదు. ఇప్పుడు ఎందుకయింది? అది శత్రువు పని. ఆ తల్లి ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బలమైన తాకిడికి ఈ ఎడమ చెవు వినబడడం ఆగిపోయింది విజయ్ కుమార్ గారు భార్యకి, అనితా సిస్టర్ గారికి. 2వ రోజు 3వ రోజు నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు ఈ చెవు వినబట్టలేదు, ప్రార్థన చేయండి. మరి ఆ దెబ్బ కనుకుంటా మరి ఏమైందో తెలీదు, వినబట్టలేదు. వాక్యం వింటుంటే, ఒక్క చెవుతో వింటుంటే నాకు కళ్ళు తిరిగిపోయినట్టు, వాంతి వచ్చినట్టు అయిపోతుంది అని చెప్పి ఆమె చాలా బాధపడి ప్రార్థన చేసినాను. ఇక కూర్చోలేక నెమ్మదిగా కూతురుకు మెసేజ్ పెట్టింది, అమ్మా నేను ఉండలే, నేను వెళ్ళిపోతున్నా, నా వల్ల కావట్లేదు, కడుపు తిప్పేస్తుంది, తల తిరుగుతుందని. వాక్యం ప్రారంభించగానే ఆ వెళ్ళాలనుకున్న తల్లి అలా కూర్చుండిపోయింది. వాక్యం వింటుంది వింటుంది ముగించేలోపు 2 చెవులు దేవుడు తెరిచినాడు, విడుదల ఇచ్చినాడు, స్వస్థత ఇచ్చినాడు. ఆమె గ్రహించింది ఎవరు పని? చెప్పండి 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 చెప్పండి, శత్రువు పని. నేను అంటాను, ఎవరిదో చరిత్రలు మనకి ఎందుకండి, ఎవరెవరో సాక్ష్యాలు ఎందుకండి? సజీవ సాక్ష్యాలు ఈ ఆలయంలోనే ఉన్నాయి, ఈ మందిరంలోనే ఉన్నాయి సజీవ సాక్ష్యాలు. ఎక్కడో లేవు, ఇక్కడనే ఉన్నాయి, మీ ఎదుగే ఉన్నారు, మీ ఎదుటనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి నాకు టైం సరిపోవట్లేదు, కానీ ఏమండి ఇస్తే మామూలు సాక్ష్యాలా? గ్రహించింది అది శత్రు పని. నన్ను మందిరంలో కూర్చోనివ్వకుండా చూడండి, మొట్టమొదటేమో వాళ్ళు రావద్దని కార్ యాక్సిడెంట్ అయింది, ఓకే. 2వది వచ్చిన తర్వాత విననివ్వకుండా చేసి వాళ్ళని గందరగోళం చేసి ఎలగొట్టాలని అనుకుంది. ఇన్ని చేసినా ఇది శత్రు పని అని గ్రహించినారు కాబట్టి నేను అంటాను కదా, ఈ 30 దినాలు ముగించే లోపు ఆ కుటుంబం మీద ప్రభు ప్రవచిస్తున్నాడు, దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీకు మేలు కలగాలనే కదా ఇక్కడికి వచ్చినావు. మరి మేలు పొందుకోవాలని అనుకున్నప్పుడు ఏమండి కొట్టుకెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నంత ఈజీ కాదు ఇది. నీకు మేలు కలగాలనంటే అంత ఈజీగా వచ్చేది కాదు. మేలు కలగాలంటే మధ్యలో ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉంటాయి, వాటన్నిటిని ఎదుర్కో. అంత ఈజీ కాదు కదా, శత్రువు అని వాడు మధ్యలో నిలబడ్డాడు, అంత ఈజీ కాదు. మేలు కావాలని నువ్వు అనుకుంటే మేలు పొందుకోవడానికి ఎన్నో పోరాటాలు మధ్యలో ఉంటాయి, నువ్వు పోరాడగలగాలి. పోరాడుటకు నేను అంటాను నీకు చేత కాకపోవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు నేనే వాణ్ణి వెళ్ళగొడతాను, ఆ పోరాటంలో నేనే నిలబడతాను, ఆ యుద్ధ భూమిలో నేనే నిలబడతాను, ఆ విజయాన్ని నేనే నీకు ఇస్తాను. నేను ఆలయంలో ఉండనివ్వకుండా బయటికి తీసుకెళ్తున్న పని ఎవడు పని? మాట్లాడు గట్టిగా, శత్రు పని. సోత్రం, ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. మన కుటుంబం వచ్చి నిలబడ్డారు భార్య భర్తలు ఇద్దరు. నిలబడినాను అన్న ఆనందన ముందు, మీరు నిలబడండి, మీరే నిలబడండి. మీ భార్య వచ్చిందా? ఏది నిలబడమని? మీరు నిలబడి, మీరు మీరు కూర్చోండి అన్న. ఆరెంజ్ షర్ట్ మీరు కూర్చోండి. అమ్మ నువ్వు కూర్చోను అన్న, నువ్వు కూర్చో. ఓ రోజు వాక్యం ప్రభు విడుదల చేస్తున్నప్పుడు ఓ ప్రవచనాత్మకమైన ఓ సందేశం విడుదలవుతున్నప్పుడు ప్రభు మాట్లాడాడు. ఒక కుటుంబం చనిపోవాలని నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చున్నారు, ప్రభు మీతో మాట్లాడుతున్నారు, చావు అనే ఆలోచన డిలీట్ చేయండి, దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడని. మీరు వినే ఉంటారన్నమాట,
కూటం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, కూటానికి బయలుదేరదామంటే వర్షం పడింది, ఇంట్లో కరెంటు పోయింది. వెంటనే మాకు ఒక ఫోన్, మా బంధువులు మాకు ఫోన్ చేసిన మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడిన మాటకి నిర్ణయం తీసుకున్నాం, మేమిద్దరం చనిపోవాలని, ఇక బతకకూడదు అనుకున్నాం. సరే, అయినా సరే ఈరోజు ప్రతిష్ఠిత పండుగలు జరుగుతున్నాయి, వెళ్దాం, ఇది శత్రు పని, వాడే ఆటంకపరుస్తున్నట్టున్నాడు అని చెప్పి గ్రహించి ఎలాగునో మొత్తానికి జయించి ఇక్కడికి వచ్చిన్నారు. స్పష్టంగా రాత్రి ఆ కుటుంబంతో ప్రభు మాట్లాడినాడు. వాళ్ళు అయిపోయిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? చావాలనుకొని వచ్చినమయ్యా ఇక్కడికి, చావాలనుకొని ఇక్కడికి వచ్చినాం ప్రభు, ఆ చావు అనే మాట కొట్టివేసేటట్టుగా నాతో మాట్లాడినాడని వాళ్ళిద్దరు సాక్ష్యం చెప్పినారండి. వాళ్ళిద్దరు సాక్ష్యం చెప్పినారు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని రానివ్వకుండా వాళ్ళని చంపాలని అనుకొని వాళ్ళని చావు ఆలోచన తీసుకొచ్చిన పని ఎవడి పని? గట్టిగా వాణ్ణి ఏం చేయాలి? రాత్రి యేసు నామములో వాణ్ణి అణిచివేయదము గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీ 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 మైండ్, నీ ఆలోచనలు డైవర్ట్ చేస్తున్నవాడు శత్రువు. నీకు చావు ఆలోచన తీసుకొచ్చిన వాడు శత్రువు. ఇక ఎందుకు ఈ బ్రతుకు అని ఆలోచన తీసుకొచ్చిన వాడు శత్రువు. ఇది శత్రు పని అని నువ్వు గ్రహించగలిగితే ఈ రాత్రి నా దేవుడు నీకు ఒక విడుదలనిచ్చునుగాక. ఆమేన్ చెప్దాం అందరం గట్టిగా. ఇంకొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. ఓ తండ్రికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు కాస్త గలాట చేసి నాస్తి నాకు పంచేయమన్నాడు. సరే, తండ్రి చిన్నోడికి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చి పంపించేసున్నాడు. వాడు వెళ్ళి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. చివరికి ఒంటి మీద కూడా బట్టలు లేదు, ఆహారం లేదు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నెమ్మదిగా ఆ పరిస్థితిలో తండ్రిని వెతుక్కుంటే ఇంటికి వచ్చినాడు. ఈలోపు చిన్నవాడు ఇంట్లోకి వచ్చేటప్పటికి తండ్రి వాడిని చూసి, వాడి పరిస్థితులు చూసి భరించలేక, ఎంతైనా తండ్రిగా, తండ్రి హృదయం తట్టుకోలేదు కదా, నెమ్మదిగా వాడిని తీసుకొని చేర తీసుకొని వాడు ఒంటి మీద ఉన్న బట్టలు మార్చి, నా కుమారుడు వెళ్ళిన వాడు మరలా తిరిగి వచ్చినాడని సంతోషం తట్టుకోలేక ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసినాడు తండ్రి. మరలా నా కుమారుడు నా ఇంటికి వచ్చినాడని ఎవరైనా చేస్తారు కదా ఫంక్షన్ చేసి. ఈలోపు పెద్దవాడు పనికని బయటికి వెళ్ళినాడు. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. చక్కని ఆర్భాటం, చక్కని వాయిద్యాలు, పాటలు, శబ్దాలు వినబడుతున్నాయి. ఈ ఇంట్లోకి కాలు గడుక్కొని వెళ్దామనుకున్నవాడు కాలు కూడా గడుక్కోలేదు. కాలు కూడా గడుక్కోకుండా బయటనే నిలబడి ఆ పనోడిని పిలిచి, రే నేను పొద్దున వెళ్ళినప్పుడు ఏమి లేదు కదా, టెంట్లు లేవు, లైట్లు లేవు, సౌండ్ బాక్సులు లేవు, సింగర్స్ రాలేదు, వాయిద్యాలు లేరు, ఎవరు లేరు, ఇదేంట్రా మొత్తం వాతావరణం మారిపోయింది, అసలు ఏంటి, ఏం జరిగిందిరా అని అడిగినాడు. ఈ లోపాడు ఏమన్నాడో తెలుసా చిన్నోడు? ఆ పన్నోడు ఏమన్నాడంటే, అన్నా మీ తమ్ముడు మరలా వచ్చినాడన్నా. మా తమ్ముడు వచ్చినాడా? అయితే వాడు వచ్చిన సంతోషానికి మీ నాయన ఈ కార్యక్రమం పెట్టినాడన్నా. వెంటనే గుండె పగిలినంత అయ్యి లోనికి వెళ్ళలేదు. జాగ్రత్తగా వినండి, సాతానుగాడు గురుగు ఎలా నాటినాడో చూడండి. లోనికి వెళ్ళలేదు, బయటనే నిలబడిపోయినాడు. ఈలో పనివారు వెళ్ళి, అయ్యా మీ పెద్ద కుమారుడు వచ్చినాడు, లోపలికి రావట్లేదు, బయటనే నిలబడ్డాడు అయ్యా. వెంటనే నాన్న తండ్రి బయటికి వెళ్ళి, నానా పెద్దోడా ఏమైందిరా, లోనికి రావట్లేదేటి, నేను రాను అన్నాడు. అదేంటి నానా, అదేంటి, వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తే ఇంట్లో ఈ పండుగలు చేయడం ఏంటి, అసలు ఇది న్యాయమేనా అని అడిగి ఏమన్నాడో తెలుసా? నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక గొర్రె పిల్ల, ఒక మేక పిల్లని ఎప్పుడైనా ఇచ్చినావా? ఏమడిగినాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఏమడిగినాడు? నా స్నేహితులతో. ఎవరితో? నా స్నేహితులతో అంటే నా లోకస్తులతో కలిసి, నా స్నేహితులతో కలిసి ఏమండి, వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ఎప్పుడైనా నాకు మేక పిల్లిచ్చినావా? ఆడు ఇల్లు వదిలేసి మరలా వస్తేమో మేకలు మేకలు కోసినావు, నాకు నాకు ఒక్క మేక పిల్ల? చూడండి గురుగు ఎలా నాటినాడో చూడండి. ఈ ఈ యవనస్తుడు ఇది శత్రువు పని అని గ్రహించలేదు. వెంటనే తండ్రి ఏమన్నాడంటే, ఒరే పిచ్చోడా, వాడు వెళ్ళి వచ్చినందుకు మేకలు కోసినండ్రా,
ఇంట్లో ఉన్న మేకల మంద, గొర్రెల మంద, ఎడ్ల మంద, అన్ని మందలు నీయే కదరా, ఇల్లంతా నీదే కదరా, ఆస్తంతా నీదే కదరా, నువ్వు నన్ను అడగడమేంట్రా, మేకలన్నీ నీయే అయితే. ఇడేమడుగుతున్నాడు, మన వాళ్ళకున్న దరిద్ర బుద్ధిది. మన యేసు ఐశ్వర్యవంతుడు. అందరు చెప్పండి, మన యేసు ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చాలాసార్లు చెప్పినాను, మరొకసారి చెప్తాను, వినండి. ఒక అతను నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి మోకరించినాడు. దేని కొరకో తెలుసా? ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు. ఏం కొనుక్కోవాలనుకున్నాడు? సరే నానా, ఎంత ఇల్లు, ఎంత ఎక్కడా అని అన్నా. పలానా మాధవపూర్లో కొనాలనుకుంటున్నాను, ఇంచుమించు 1 కోటి 10 లక్షలు ఉంటుందన్నా, ప్రార్థన చేయండి, దేవుడు ఆ ఇల్లు నాకు ఇవ్వాలని అన్నాడు. సరే అని నెమ్మదిగా తల మీద చేయి పెట్టబోతుంటే టక్కుమని లేచినాడు పైకి, మోకాల మీద ఉన్నాడు లేచినాడు. లేచేటప్పటికీ ఏమైంది అన్న, ప్రార్థన చేయమన్నావు కదా, మళ్ళీ ఇంత లేచినావని. వద్దులేనా ఇప్పుడు తర్వాత చూసుకుందాం అన్నాడు. ఏంటది? వద్దులేనా తర్వాత చూసుకుందాం అన్నాడు. అదేంటి వద్దులే తర్వాత చూసుకుందాం అంటే ఏంటి, ఏం జరిగిందన్నా? ఏం జరిగింది, ఏం దయ్యం పట్టిందా నీకని అంటే అంటాడు. లేదన్నా, ఇంతమంది ప్రజలు అడుగుతున్నారు, ఎంతమందికని ఆయన ఇస్తాడన్నా, నేను తర్వాత అడుగుతానులే అంటున్నాడు. ఎవరిని అంటే, ఏసయ్య యొక్క శక్తి గ్రహించలేకపోయినాడు అతను. ఆమెన్. ఈ భూమి మీద, ఈ భూమి మీద నరుడనబడిన వ్యక్తి ఎవడు నోరు తెరిచి నా దేవాని పిలిస్తే ప్రతి వారికి స్పందించి మాట్లాడగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. అగ్రహింపు లేదు ఆయనకి. ఇప్పుడు వద్దులేనా తర్వాత అడుగుతానులే అంటాడు. ఎందుకు రాను ఆయన అంటే ఎవరి మీద జాలి పడుతున్నాడు? దేవుడి మీద జాలి ఈడికి. ఏమండి ఇప్పుడు ఈడు పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఇంటి నిండా మేకలు, గొర్రెల మంద, ఎడ్ల మంద, ఇల్లు, వాకిలి, పొలం, పంట, అన్ని ఈడు పేరు మీదనే ఉన్నాయి. ఎవడి పేరు మీద? పెద్దోడి పేరు మీద. ఇన్ని పెట్టుకొని ఏమడుగుతున్నాడు? ఈరోజు నుండి చిన్న ఇల్లు అడగబాకండి. ఆమెన్. ఎంత బాగా నవ్వినారండి. అడిగితే ప్రభా నాకు నా ఇంటి వారికి సరిపోయినంత మంచి గృహం నాకు దయచే ప్రభా. అయ్యా ఏదో తలదాచుకోవడం, ఇంత గృహమే, ఇంతే ఇస్తే ఏం చేస్తావు, తల ఒకటే పెడతావు దాంట్లో, ఇంత గృహం అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం కావాలో నోరు తెరిచి అడుగు, ఏది కావాలో అడుగు ప్రభుని. రాత్రి ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో ధారాళముగా అడుగు, ధారాళముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ మందిరం కట్టేటప్పుడు ఇంత మందిరం అవసరమా అన్నారు. వాళ్ళు అన్న తర్వాత నాకు అనిపించింది, నేను కట్టుకున్న తర్వాత జనం రాకపోతే. చూడండి సాతానుగాడు ఎంత ఈజీగా జ్వరబడ్డాడో చూడండి. ఇది ఎవడి పని? మరల ప్రార్థన చేసుకున్నాను. ప్రభు అంటున్నాడు, ఒరేయ్ కట్టిచ్చేది నేనైతే, ఆడెవడో శత్రువు ఇంతెందుకు కట్టుకున్నావు అని అంటే వాడికి బెదిరిపోతావేట్రా, నేను ఎవరినో తెలీదా నీకు అన్నాడు. అంటే అంతే అంతే ప్రభా, నువ్వు అన్నట్టే అని అన్నా. అన్నట్టే అన్నాను. మందిర ప్రతిష్ట మొదలుకొని ఈ రోజు వరకు మందిరములో ఎక్కడ ఖాళీ లేకుండా ప్రజలను నింపుతున్నాడు దేవుడు. స్తోత్ర స్తోత్ర. ఎప్పుడు ఒక్క మేకను అడగొద్దు. పెద్దోడు ఏమడిగినాడు? ఒక్క మేక ఈయన, ఒక్క మేక ఈ ప్రభా. ఒక ఆయన ఉన్నాడు, ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాడు, ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాడు. అందరికీ ఏం చెప్తాడో తెలుసా? 12 మేకలు కోసినాను అన్నాడు. ఇంటి ప్రతిష్టకు నేను మా నాయన వెళ్తే 500 కానుకలు పెట్టలేదు మాకు. ఎంత కానుకలు పెట్టలేదు? మేకలు ఎన్ని కోసినాడు? ఇప్పటికీ చెప్పుకుంటాడు, 12 మేకలు కోసినాడట. 500 కానుకలు ఇవ్వడం గతి లేదు ఆయనకి. పాస్టర్ గారు వెళ్తే 500 కానుకలు పెట్టలేదు, కానీ మా మందిరం మాత్రం, ఆ ఇల్లు మేకలు మాత్రం 12. ఎందుకీ సోదంతా? స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా ఏంటి, ఒక మేక కావాలన్న వారంతా కలీలు చెప్పండి. వద్దా వద్దా. తండ్రి ఏమంటున్నాడంటే, నావన్నీయు చెప్పండి 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 నావన్నీయు
రైట్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న స్పష్టంగా క్లారిటీగా గట్టిగా స్వరమెత్తి చెప్పాలి, మన తండ్రి ఎవరు? అది గట్టిగా చేతులు పైకెత్తి చెప్పండి, మన దేవుడు ఎవరు? మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుని దగ్గరికి వెళ్ళి ఒక మేకే ఉన్నాయి, ఒక్క గొర్రె, అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ చేసుకుంటా, నీ అడ్జస్ట్ బ్రతుకు ఆపు ఈరోజుతో. ఈరోజు నుండి అడ్జస్ట్మెంట్లు ఏం లేవు. స్తోత్రం, హల్లెలూయా. నో అడ్జస్ట్మెంట్స్, అన్ని డైరెక్ట్గా దేవుని ఏది అడుగుతావు అడుగు. ఈ 30 దినాల్లోపు దేవుడు నీ కొరకు నూతనమైన ద్వారాలు తెరువునుగాక. ఆయన ఒక మాట అన్నాడు, మీకు 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 తెలుసో తెలీదో, నేను మీ కొరకు ఓ సంచి విప్పుతానని అనలేదు, ఆకాశ వాకిడ్లే విప్పుతానన్నాడు, పట్టజాలనంత విస్తారమైన కృపను కొమ్మరిస్తానన్నాడు. ఒక మేకని విప్పుతానన్నాడా? ఏమన్నాడు? ఆకాశ కొంచెం గట్టిగా, ఆకాశ ఒక ఎకరం వాకిట్లు కాదు, ఆకాశ ఆకాశం సైజ్ చెప్పండి తెలుసా? వాటి కొలతలే నీ కొరకు ఇప్పుతానన్నాడు, నీ కొరకు, నీ కొరకు. అందుకని అన్నాడు, నీకు మేలు కలుగ చేయుటకు, ఏమండి, నీ ఎదుటనున్న సమస్త శత్రువుల నీ సమస్త శత్రువులు వెళ్ళగొడతానన్న దేవుడు ఇప్పుడు మరలా ఏమంటాడంటే, నీ కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పుతాను. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం విప్పుతాడట? నీ కొరకు విప్పుతానని అన్న తర్వాత ఒక్క మేక కోసం పోవద్దు. ఈ ఒక్క మేక ఆలోచన తీసుకొచ్చిన వాడి పని ఎవడి పని? అది అది చెప్పాలి, ఇప్పుడు అందరు చెప్పాలి. ఎవరి పని అది? ఎవరి పని అది? శత్రు పని. నిన్ను అడ్జస్ట్మెంట్ చేసి ఏదో సరిపోతుందిలే, ఏ పర్వాలేదులే అనే మాట తీసుకొచ్చేవాడు ఎవడి పని? నేను సేవకులకి ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక 100 సంఘం అడగొద్దు, ఓ చిన్న స్థలం అడగొద్దు, నీ దర్శనం ఏంటో ఒకసారి తెలుసుకో. దర్శనానికి మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం. ఒక ఆంట అంటది, ఇప్పుడు ఉన్న స్థలం సరిపోలేదని రోజు ప్రార్థన చేపిస్తున్నావా అన్నది. ఆమెకి ఏం తెలుసు నా దర్శనం? కాదయ్యా, గది కొన్నావు, గిది కొన్నావు, గది కొన్నావు, ఇంకా సరిపోలే, ఇంకా ఏంటయ్యా, ఇప్పుడు కట్టిన మందిరం ఏం చేస్తావు అని అంటే, నీకు రాసిస్తా. అరే నా దర్శనం వేరు, దాని కొరకు నేను పరిగెడుతున్నాను. నేను ఒక్క మేక పిల్ల కొరకు పరిగెడతలేను. నేను అర్థమవుతుందా? ఒక్క మేక పిల్ల కొరకు నేను పరిగెడతలేను, నా దర్శనం వేరు. స్తోత్రం. నా డాడీ ఎవరో నాకు తెలుసు, నా తండ్రి ఎవరో నాకు తెలుసు, నన్ను సృష్టించిన వాడెవరో నాకు తెలుసు, నన్ను పిలిచిన వాడెవరో నాకు తెలుసు. నా దేవుడు ఎవరు అంటే ఐశ్వర్యవంతుడు. స్తోత్రం. అరే నాకు దర్శనం ఉంది, ఆ దర్శనం ప్రకారం నేను వెళ్తున్నాను. ఇప్పుడు కట్టుకున్న ఈ మందిరం టెంపరవరీ, దానికి నిదర్శనం ఏంటో తెలుసా? స్లాబ్ వేయలేదు నేను. అర్థమైందా మీకు? స్లాబ్ స్లాబ్ వేసినానంటే అది పర్మనెంట్. అది నేను స్లాబ్ ఎందుకు వేయలేదని అంటే, అందరితో చెప్పిన మాట ఏంటో తెలుసా? రాబోతున్న దినాల్లో దీన్ని ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం. ఆమేన్. పై పై పటారం, లోలో లోటారం. ఈ చూసిన వాళ్ళందరూ అబ్బా ఏం వేసినాడు అయ్య గారు మందిరం, అబ్బా బాబా అంటున్నారు. ఒక్కసారి ఆ షీట్లు తెరిస్తే తెలుస్తుంది ఏముందో పైన. ఇది కట్టిన కొన్ని రోజులకి మా సేవకుల్లో 5-6 బకెట్లు పట్టుకొని నిలబడ్డారండి. వర్షం పడితే కురుస్తుంది లోపట, స్లాబ్ అయితే కురుస్తుందా? అప్పుడు రావాల్సింది మీరు. ఏమండి అవి అన్నీ పూడ్చుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది. ఒకవేళ రేకులు చూడాలనుకుంటే ఈ చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో నిలబడి చూడండి ఏమేం కనబడుతున్నాయి, అన్నీ కనబడతాయి మీకు. స్తోత్రం, హల్లెలూయా. పెద్దవాడు ఏమంటాడంటే, నావన్నీ నీవే అనే తండ్రి అంటే
అవన్నీ తర్వాత కానీ నాకు నాకు ఎవడి పని ఇది? శత్రువు పని, శత్రువు పని. ఈరోజు శత్రువు ఏ పనితో వాడు ముందుకొచ్చి మేలు కలగనివ్వకుండా చేస్తున్నాడో దానిని నువ్వు గ్రహించి ఆ శత్రువుని వెళ్ళగొట్టుటకు యేసయ్య పాదాలు పట్టుకొందువుగాక, నీవు సరి చేయబడుదువుగాక. సరే, ఆ మేక కూడా, ఒక మేక కూడా ఎవరి కోసం అడుగుతున్నాడో తెలుసా? వాడి కొరకు కాదు, వాళ్ళ స్నేహితుల కొరకు, లోకం కొరకు, లోక వాటి లోకము లోక సంబంధమైన వాటి కొరకు, లోక సంబంధమైన కార్యక్రమాల కొరకు. ఇది శత్రు పని, శత్రు పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మాట చెప్తాను, రెండో మాట చెప్తాను. యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉంటే అందులో ఒకరిని పిలిచి, అరే నానా, ఇదిగో నువ్వు నాకు ట్రెజరర్గా ఉండాలి. ఎలాగుండాలట? ట్రెజరర్. నా మనీ బ్యాగ్ అంతా నీకే ఇస్తాను. ఓకే, జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్త నాన్న, లెక్కలు జాగ్రత్త, డబ్బు సంచి జాగ్రత్త. సరే, జాగ్రత్త పెట్టుకున్నాడు. కొన్ని రోజులైంది శత్రు వెంటనే ప్రవేశించి, యూదా నిన్నటి వరకు ఎవరితో తిరిగినావు? బరబ్బా. బరబ్బాకి ఏ బలం ఉంది? కత్తి బలం. ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నావు? యేసయ్యతో. ఈయనకే బలం ఉంది? మాట బలం. ఈ రెండు కలిస్తే మామూలుగా ఉంటుందా అని చెప్పి వాడు ఆలోచన ఇచ్చినాడు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఇక వీళ్ళిద్దరిని కలపాలని చూసినాడు. ఎవరెవరిని? బరబ్బాని, యేసయ్యను కలపాలని. అయ్యగారు ఏ పని ఇది? మధ్యవర్తి, బ్రోకర్ పని చేసినాడు. నేను చెప్తాను కదా, మీరేమని అనుకోండి, వ్యాపారస్తునికిను వ్యాపారానికిను దేవుని సేవకి ఎలాంటి సంబంధాలు ఉండవు, ఉండకూడదు కూడా. సేవ చేయాలంటే ప్యూర్గా సేవ చేయి, వ్యాపారం చేయాలంటే ప్యూర్గా వ్యాపారం చేయి. సోమవారం నుండి శనివారం వరకు ఫ్లాట్లు అమ్ముకొని ఆదివారం నేను పాస్టర్ని నువ్వు లైవ్లో కనబడినావు అని అంటే యేసు రక్తమే జేమిన ఒక పచ్చి యోధాగాడి విను. సేవనే చెయ్యి, బ్రోకర్ పనులు చేయొద్దు, బ్రోకర్ పనులు చేయొద్దు. ఒకవేళ నువ్వు ఫ్లాట్ల బిజినెస్ చేసి ప్రభు పిలిస్తే మానేసి సేవకొచ్చి నువ్వు సేవ చేసేవాడు అయితే సేవనే చెయ్యి. మళ్ళీ సేవలోనికి ఇన్కమ్ తగ్గిందని చెప్పి ఫ్లాట్ల బిజినెస్ చేసినావంటే యూదా గాడి కంటే ఘోరమైనవి, ఉరిదాడేసుకుంటావు. జాగ్రత్త, మీకు మంచి మాట చెప్తా, మీకు అర్థమైనట్టుగా చెప్తాను. బయట ఏం చెప్పను, బైబిల్ చరిత్రనే చెప్తాను. ఏలియా, ఎలీషా అనందరు గట్టిగా. ఏలియా ఊరు దాటి వెళ్తున్నాడు, ఎలీషా పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఈలోపు టక్కమని ఏలియా గారు వెళ్ళి అతని మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేసినాడు. ఎవరి మీద వేసినాడు? ఎలీషా మీద. ఎప్పుడైతే పడిందో ఎలీషా వెంటనే అన్నమాట ఏంటో తెలుసా? అయ్యా నేను నీతో పాటు సేవకి వచ్చేస్తాను, పరిచర్యకు వచ్చేస్తాను అన్నాడు. ఏలియా గారు ఏమైనా ప్రసంగం చేసినాడా? దుప్పటి పడగానే సేవ చేస్తాను అన్నాడు. సరే, అది కూడా బాగానే ఉంది. సేవ చేస్తాను అన్నాడు. బయలుదేరడానికి ముందు ఒక్క మాట అన్నాడు, అయ్యా నా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళకు ఒక మాట చెప్పి నేను బయలుదేరుతాను అన్నాడు. వెళ్ళినాడు, వెళ్ళినాడు, కలిసినాడు. జాగ్రత్తగా వినండి, పొలాలున్నాయి, ఎడ్లున్నాయి, దున్నే ఎడ్లున్నాయి, దున్నే ఎడ్లున్నాయి. ఓకేనా? వినాలా జాగ్రత్తగా. దున్నే ఎడ్లు వాళ్ళ ఇంట్లో ఉంటే ఇప్పుడు ఆ పొలం దున్నే ఎడ్లను ఏం చేసినాడంటే దాన్ని తెచ్చి, దాన్ని వధించి, వండించి, వడ్డించి, వధించి, వండించి, వడ్డించి, వేటిని? దున్నే ఎడ్లను చేసి అందరికీ భోజనాలు పెట్టి, పదండి పాస్టర్ గారు అయ్యగారిని వచ్చేస్తున్నానండి అని అన్నాడు. అందులో ఒక ఆయన అన్నాడు, ఒరే తిక్కలోడా, మీ నాయన మీ అమ్మ ఉన్నారు కదరా, వాళ్ళు ఆ ఎడ్లు వదిలేస్తే వాళ్ళు ఏదో పొలం దున్నుకొని ఎవరినో పన్నోని పెట్టి సంపాదించుకొని ఏదో తిని బతుకుతారు కదా, ఎందుకరా అంత పని చేసినావు నువ్వు? అది ఏదో వదిలేసి వెళ్ళిపోతే అయిపోయింది, పోయేటోడు పోకుండా నువ్వు దున్నే ఎడ్లను ఎందుకు వధించినావు, వండించినావు?
నీకు అంత ఎక్కువ ఉంటే పోయి ఏదైనా కొన్ని తీసుకొచ్చి పెట్టుంటే అయిపోయేది. ఆ ఎడ్లను ఎందుకురా వదించినావు అని అంటే, నేను మంచి మాట చెప్తా, ఈ సేవ కూడా పని చేయడం కారణం ఏంటో తెలుసా, నేను వెళ్తుంది దేవుని సేవ చేయడానికి. ఎక్కడికి వెళ్తున్నాను నేను? దేవుని సేవ చేయడానికి వెళ్ళినప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఒక్కోసారి ఆహారము ఉండదు, కడుపు మండుతుంది, ఉపవాసం ఉంటాం, బట్టలు కూడా ఉండవు. ఇవన్నీ లేనప్పుడు ఎడ్లుగాను ఉన్నాయనుకో, నా బిజినెస్ నాకు గుర్తొస్తుంది కనుక ఇవి ఉండకూడదని దాన్ని ప్రలిపీట మీద పెట్టినాడండి ఒట్టుగట్టిగా. స్తోత్రం. అవి కానున్నాయనుకో నాకేం గుర్తొస్తుంది, సరే ఇది లేకపోతే మనకు ఆల్రెడీ ఒక ఇన్కమ్ ఉంది, ఇది లేకపోతే మనకు ఎట్లున్నాయి కదా, సరే మా నాయన ఎవరినైనా పనుని పెట్టి చేపించుకున్నా మనకు అకౌంట్లో ఇంత అమౌంట్ వేస్తే. ఈ ఆలోచన వస్తుందనే సంగతి తెలిసి ముందుగానే వధించి వండించి వడ్డించి బయలుదేరినాడు. స్తోత్రం. కొంతమంది సేవకు వస్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి సేవకు వస్తారు, వచ్చేటప్పుడు దాన్ని రిజైన్ చేయరు, ఒక్క సంవత్సరం లీవ్ పీరియడ్ రాసి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎలాగుందో చూసుకొని, ఇన్కమ్ ఎలాగుందో చూసుకొని, ఇన్కమ్ బాగుంటే రిజైన్ పెడతారు, ఇన్కమ్ బాగలేకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు. నేను చెప్తున్నాం కదా, సేవకిను లోక సంబంధమైన పనుల మీద వచ్చే ఇన్కమ్కిను సెట్టే కాదండి, అసలు సెట్టే కాదు. ఐదర్ సేవ అయినా చెయ్యి లేదా ఉద్యోగమైనా చెయ్యి, ఐదర్ సేవ అయినా చెయ్యి లేదా వ్యాపారమైనా చెయ్యి, ఐదర్ సేవ అయినా చెయ్యి లేదా నీ బిజినెస్ అయినా, ల్యాండ్ బిజినెస్ అమ్ముకునే బిజినెస్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటే చెయ్యి. రెండు పడవల మీద ప్రయాణం మాత్రం చెయ్యొద్దు. విశ్వాసయాత్రలో కూడా అలాంటిదే, అర్థమవుతుందా? విశ్వాసయాత్ర కూడా అలాంటిదే. విశ్వాసులు ఎలాంటి ప్రయాణం చేయాలంటే, బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే అనాలే కానీ ఏమండి ఒకవేళ వదిలేస్తే మన ఆస్తులు మనకి ఇవ్వరేమో అని చెప్పి ఏమండి పేర్లు మార్చుకున్నట్టే ఉంటారు. ఆ పేరుకు తోక తగిలేస్తారు, పేరు మార్చుకుంటారు, ఆ పేరుకి ఏం చేస్తారు, తోక తగిలిస్తారు. ఎందుకు ఆ తోక ఎందుకు పెట్టుకున్నావు అని అంటే, ఈ తోక లేకపోతే మా ఆస్తులు రావండి, మా పొలము రాదండి. ఈ విశ్వాస యాత్రలు అవన్నీ పనిచేయవు. ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు ప్రతిష్టకం, పాస్టర్ గారిని రమ్మంటావు, పాస్టర్ గారికి అప్పచెప్పిన తర్వాత పాస్టర్ గారు ఎన్ని గంటలకు వస్తారని కనుక్కుంటావు, ఆ 11 గంటలకు వస్తామని అంటే ఈయన్ని 7, 7:30 ఒకని పనికి మాలను తీసుకొస్తారు. ఆడేం చేస్తాడంటే ఇంటి చుట్టూరు తిరిగేసేసి చేయాల్సిన అక్రమాలన్నీ ఆడు చేసేసి వెళ్ళిపోయిన తర్వాత, పాపం మాకేం తెలుసు సేవకులు, మేము శుద్ధ కదా, నెమ్మదిగా వెళ్ళి తండ్రి కుమారా పరిశు అప్పుడు చెప్తాడు దేవుడు, వరే పిచ్చోడా నువ్వు నా పేరు పెట్టి పిలుస్తున్నావు, నాకంటే ముందు ఇంకొకడు వచ్చినాడరా, ఎవడాడు అని అంటే ఆడు ఇంటిలో మొత్తం రక్తం చల్లేసి వెళ్ళిపోయినాడు, ఆడు ఆడు పొద్దునే మ్యాక్ కోసి వెళ్ళిపోయినాడు, ఆడు ఆడు మొత్తం పొద్దునే పేగులు తీసి వెళ్ళిపోయినాడు, ఆడు వెళ్ళిపోయినాడు పట్టుకొచ్చి అన్నీ చేపించుకొని ఇప్పుడు ఎవరిని పిలిచినారు. నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టిన నీ రోజులు నీ ఇంట్లో సమాధానం ఉండదు, రాసుకో, ఎవరికైనా చెప్పుకోపో. మన వాస్తు క్రీస్తే. స్తోత్రం. రోడ్డుకి ఎదురుగా ఒక అతను ఇల్లు తీసుకున్నాడు, దాని పేరు రోడ్ సోల్ అంట. ఏంటది అంతేనా? ఏంటది? వీధి పోలో ఏ పోలో. ఇక పాపాన్ని తీసుకుని దగ్గర నుండి ఆ ఇంటోడు తిడతాడు, ఈ ఇంటోడు తిడతాడు, వచ్చిన బంధువు తిడతాడు, చుట్టం తిడతాడు, నువ్వు రోడ్ సోళ్ళు ఎట్లా తీసుకున్నావురా, నువ్వు బాగుపడవురా, నువ్వు రోజు రోజుకు పోతావురా, నీ వ్యాపారం పోతావురా. ఆయన నా దగ్గరకు వచ్చి అంటా నేను పోతానంటానన్నా, నేను పోతానంటానన్నా, నేను పో యాడికి పోతావు అన్న, యాడికి పోతావు, ఏమో నన్ను అలా అంటున్నారు ఇలా అంటున్నారు, నేను పోతానంటానని కట్టు, నేను ప్రార్థన చేస్తాను కట్టు, నూనె తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి ఇల్లంతా చల్లి ఏ పునాదులే అన్న. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినాడు. ఏమండి పోతానన్నోడు ఈరోజు వరకు ఇంకా పోలే. ఆ ఇంట్లో ఉండే ఇంకొక ఇల్లు కొన్నాడు, ఆ ఇంట్లో ఉండే అపార్ట్మెంట్లో కొన్నాడు,
మూడు కార్లు కొన్నాడు, ముగ్గురు పిల్లలకు మూడు కార్లు కొన్నాడు, పోట్లేదే. ఇంకా అన్ని ఆచారాలు చావలేదు కదా నీ దగ్గర, వాస్తులు చావలేదు కదా నీ దగ్గర, రోడ్డు సోలు చావలేదు కదా, కుడికాలతో అడుగు పెట్టాలా చావలేదు కదా, నడుముకు మొలతాడు కట్టాలా చావలేదు కదా, పాదం కింద బొట్టు పెట్టాలా చావలేదు కదా, ఇవన్నీ చావకుండా ఇప్పుడు వచ్చి నాకు మేలు కలగవాలను. ఎవడు చెప్తాడు నీకు మేలు? నీకు మేలు కలగాలి అని అంటే, మేలు కలగాలి అని అంటే, మేలు కలగాలి అని అంటే ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు, ఈ రాత్రి చెప్తున్నాడు, వాటన్నిటినీ, లోక సంబంధమైన వాటన్నిటినీ, శత్రువు ఏదైతే వాడు పనిగా పూనుకొని చేస్తున్నాడో వాటిని అలా పక్కన తొలగించు. ఈ ప్రతిష్ఠిత పండుగలలో మేలు నీకు కలుగునుగాక. చెప్దాం ఆమేనని చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. యూదా శత్రు పని ఏం పని అంటే అతనిలో ధనాపేక్ష కలగజేస్తున్నాడు. ఏ పేక్ష కలగజేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ధనాపేక్ష కలగజేస్తున్నాడు, ధనాపేక్ష. ఇప్పుడు ఆ ధనాపేక్ష అతను ఏం చేసిందంటే ఉరితాడుకు అప్పగించింది. ధనాపేక్ష ఉరితాడుకు అప్పగించింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎలీషా ఏమండి, ఆ ఉన్న ధనాన్ని వదిలేసి ఏలియాని వెంబడించినాడు. నేను ఆ సమయంలో జరిగింది ఏంటో తెలుసా? అందరు అడిగినారు, ఏంట్రా ఇది అంత వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఆస్తి వదిలేసి వెళ్ళిపోతున్నావు, అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఇంతకీ ఆ ముసలోడికి ఏముందని వెళ్తున్నావురా అని అంటే ఈయన ఏమన్నాడో తెలుసా? ఆ ముసలాయిన దగ్గర ఆస్తి లేదు, ఆ ముసలాయిన దగ్గర డబ్బు లేదు, ఆ ముసలాయిన దగ్గర ఇల్లు లేదు, ఆ ముసలాయిన దగ్గర వాకిలి లేదు, ఆ ముసలాయినకి ఎవరు ముందు వెనక ఎవరు లేరు, మరి ఏముందిరా ఎందుకు వెళ్తున్నావు అని అంటే నా దగ్గర ఏది లేదో ఆ ముసలాయిన దగ్గర ఉంది. ఏంట్రా అది? అభిషేకం. అది నా దగ్గర లేదు, అది ఆయన దగ్గర ఉంది. నాకు పొలం ఉంది, ఆయనకు అభిషేకం ఉంది. నా దగ్గర డబ్బు ఉంది, ఆయన దగ్గర అభిషేకం ఉంది. నా దగ్గరికి పాస్టర్ కుమారులు వీళ్ళందరూ వస్తే ఏమండి వస్తే ఏంట్రా ఆడ ఉన్నవేంటి, ఆ పాస్టర్ దగ్గర ఉన్నవేంటి, ఆన్ దగ్గరికి వెళ్ళినవేంటి, ఆడి దగ్గర ఏముందని వెళ్ళినవురా. చూడండి ఎంత దుర్మార్గులు వీళ్ళు. నాతోనే ఉంటారు, నాతో ఫోన్లో మాట్లాడతారు, నాతో కలిసి ఉంటారు, పరిచర్లు వాడబడుతూనే ఉంటారు, మళ్ళీ వీళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళని బెదిరించడం. అక్కడికి ఎందుకు వెళ్ళినావు? ఆడి ఏముందని వెళ్ళినావు? మాకు ద్రోహం చేసినావు, మమ్మల్ని మోసం చేసినావు. అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడిన వారికి ఒక సవాలుతో కూడిన విస్త్రి మాటలు చెప్తున్నాను నీకు. ఎవడి దగ్గర లేనిది ఇక్కడ ఉంది, అది దేవుని అభిషేకం. ఆ పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడి దగ్గర అభిషేకం ఉంటే అలాంటి మాటలు మాట్లాడు. ఎక్కడున్నా సేవకుడు బాగుపడాలని కోరతాడే కానీ అక్కడికి వెళ్ళినవి ఎందుకు అని అడిగినవని అంటే ఆడి దగ్గర ఏం లేదు, అభిషేకం ఉన్నాడు అలాంటి మాటలు మాట్లాడండి. మాట్లాడు. వాళ్ళ నాన్నగారికి ఆ సేవకుని కుమారుని పంపించిన తండ్రి గారికి ఫోన్ చేసి, ఏమండి మేము కంటికి కనబడలేదా, ఆడే కనబడ్డా, ఎవరిని నన్ను ఆడే కనబడ్డా, ఆందరికి పంపించినా అని అడిగితే ఏమోనయ్యా ప్రభు అయితే ఆయన దగ్గరికే పంపిమన్నాడు అని వాళ్ళ నాయన చెప్పినాడు. నోరు మూసుకొని ఫోన్ పెట్టినారు వాళ్ళు. నన్ను అడగడం చేత కాదు, నన్ను అడగలేరు కూడా. ఎందుకు నన్ను అడగలేరనంటే నేనేదో ఎత్తైనన్నో బలమైనన్నో లేకపోతే ఇంకేదో గట్టిగా మాట్లాడటన్నో కాదు, నాలో ఏసయ్య ఉన్నాడు, నాలో ఏసయ్యను వాళ్ళు చూస్తున్నారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీడిమెట్లకు సంపాదించుకోవడానికి రాలేదు, నేను సంపాదించుకోవడానికి రాలేదు, నాకున్నవన్నీ నా దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి వచ్చున్నాను, నా ఆరోగ్యము ఖర్చు పెట్టడానికి వచ్చున్నాను, నాకు దేవుడిచ్చింది ఖర్చు పెట్టడానికి వచ్చున్నాను, నా కుటుంబాన్ని ఖర్చు పెట్టడానికి వచ్చున్నాను, నా పిల్లల్ని ఖర్చు పెట్టడానికి వచ్చున్నాను ఇక్కడికి. నేను సంపాదించుకోవడానికి రాలేదు, నేను సంపాదించను కూడా, నాకొద్దు, నన్ను దేవుడు ఐశ్వర్యవంతునిగా పెట్టినాడు. అట్లా అని చెప్పి వచ్చిన బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి చూద్దాం, రూపాయి కనబడదు మీకు దాంట్లో,
ప్రతి పైసా, ప్రతి రూపాయి, దేవుడిచ్చిన ప్రతిదీ దేవుని మందిరం కొరకే, దేవుని ఇంటి కొరకే, సంఘ వ్యాప్తి కొరకే, సంఘ పరిచర్య కొరకే, సేవ కొరకే ఖర్చు పెడుతున్నాను గనుక ఈరోజు ఏ లోటు లేకుండా దేవుడి సంఘాన్ని పోషిస్తున్నాడండి. ప్రతిరోజు ప్రతిరోజు 10 నుండి 12 లేదా 15 వేలు ఖర్చు అవుతుంది భోజనాలకి, ప్రతిష్ఠిత ఉపవాస పండుగలకి. మా సేవకుని చేతుల్లో ఉండే, ఎందుకంటే నేను ఖర్చు పెడితే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కూడా విలువ తెలియాలి, వాళ్ళ చేతులకి ఇస్తున్నాను. 10 నుండి 15 వేలు ఖర్చు పెడుతున్నాను. ఎక్కడి నుండి వస్తున్నాయి వాళ్ళకి అర్థం కాదు, ఎక్కడికి వస్తున్నాయి నాకు అర్థం కాదు. నాకు తెలిసిందంతా ఏంటంటే నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో నా దేవుడే ఈ పరిచర్యలో ఉన్న వారిని పోషిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూటానికి బయలుదేరి వస్తున్నాను శనివారం 8 గంటలకు. ఓ సహోదరి ఫోన్ చేసింది, అన్నా బయట ఒక ట్రాలీ వచ్చింది, మీరు ప్రార్థన చేయండి అన్నది. ట్రాలీ అంటే కొత్త ట్రాలీ కొనుక్కుందేమో, బయటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ట్రాలీ ఎత్తుకుతున్నాం, ట్రాలీ కనబడలేదు, అది పోర్టర్. అది ఏంట్రా పోర్టర్? అమ్మా ఏడు ట్రాలీ లేదు, పోర్టర్ వచ్చింది. అదేనన్నా, ఆ పోర్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అన్నది. అది నీదా బండి అన్న? కాదన్నా, ఈ 30 రోజులు ఉపవాస పండుగలు కావలసిన భోజన సరుకు పంపినను ప్రార్థన చేయండి అని అన్నదండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకు మనకి ధనాపేక్ష? ఎందుకు? సరే తెచ్చుకున్నాడు, డబ్బు తెచ్చుకున్నాడు, ఏమండి ఆ 30 నాణ్యాలు తెచ్చుకున్నాడు, ఏమండి ఏమైనా ఉపయోగపడిందా? ఏమైనా ఉపయోగపడిందా? యెరూషలేముకి వెళ్తే రక్తభూమి, రక్తభూమి అని ఒకటి ఉంది, ఒక భూమి ఉంది, ఒక స్థలం ఉంది, ఒక ఎకరమో ఎంత ఉంది అది. ఆడికి వెళ్తే ఏమండి ఏ పంట ఉండదు, ఎండిపోయిన భూమి, ఎండిపోయిన భూమి. ఎవరిదండి ఆ భూమి అని అంటే, యూదా ఏ డబ్బు అయితే ఏ ధనాపేక్ష కొరకు ఏసయ్య నమ్ముకున్నాడో ఆ డబ్బుతో ఆ స్థలాన్ని కొని వాడి పేరు మీద వాడి గుర్తింపుగా ఆ స్థలాన్ని ఉంచినారండి అని చెప్తున్నారండి. ఆడికి పోతే ఎండిపోయి ఉందండి అది స్థలం, ఈ రోజుకి ఎండిపోయి ఉంది. శాపం, శాపం. డబ్బు కొరకు సేవ చేయొద్దు, డబ్బు కొరకు సేవ చేయొద్దు. మా నాన్న ప్రతిసారి మాకు చెప్పే మాట ఏంటంటే, ఒరే కొడకల్లారా, డబ్బు వెనకాల పరిగెత్తొద్దురా, డబ్బే మీ వెనకాల పరిగెత్తాలని అనేవాడండి. డబ్బే మీ వెనకాల పరిగెత్తాలి, మీరు డబ్బు వెనకాల పరిగెత్తొద్దు అనేవాడు. డబ్బే మీ వెనకాల పరిగెత్తాలరా, వాస్తవమే అది, వాస్తవమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష ఇదెవరి పని? కొంచెం గట్టిగా చెప్పండి. నీకు ఆలోచన తీసుకొచ్చిన వాడెవడు? శత్రువు. సంపదన అనే ఆలోచన తీసుకొచ్చిన వాడెవడు? శత్రువు, శత్రువు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులతో ఆమేన్ చెప్పుకుందమ్మా గట్టిగా, ఆమేన్ చెప్దమ్మా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 9వ వచనం. నీ సేన శత్రువులతో, అమ్మా నీ సేన శత్రువులతో, అట్లా చదవద్దు, నీ సేన శత్రువులతో అది యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలేను. ఆమెన్ అంటారా ఇప్పుడు గట్టిగా? రైట్, ఇటు నా వైపు చూడండి. నీ సేన డిస్ప్లే అయినానా? నీ సేన చూడండి డిస్ప్లేలో చూడండి. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు నీ సేన, నీ ప్రార్థన వీరులు, నీ యుద్ధ వీరులు, నీ సైన్యం, నీ ప్రజలు, దేవుని బిడ్డలు యుద్ధమునకు బయలుదేరినప్పుడు, యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడవలేను. అర్థమైందన్నవారు కలేలు చెప్పండి గట్టిగా. యుద్ధానికి బయలుదేరేవాడు, యుద్ధానికి బయలుదేరేవాడు ఏం చేయకూడదని ప్రభు చెప్తున్నాడు? ఏ దుష్కార్యము చేయకూడదు. అందరు చెప్పండి, ఇంకొంచెం గడిగి చెప్పండి. రైట్, మీరందరు ఇప్పుడు ఎక్కడున్నారు?
యుద్ధ భూమి అని అందరు గట్టిగా మాట్లాడండి అయ్యా, కొంచెం గట్టిగా. యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధ భూమిలో దేనికి ఉన్నారు? యుద్ధము చేయడానికి ఉన్నారు. యుద్ధము చేయడానికి యుద్ధ భూమిలో నిలిచిన మీరు ఎవరో తెలుసా? ఆయన సేన అనగా ఆయన సైన్యమై ఉన్నారు. ఇప్పుడు మీరందరు ఎవరి సైన్యం? గట్టిగా చెప్పండి, యేసయ్య సైన్యం అని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇప్పుడు యేసయ్య సైన్యమైన మీరు యుద్ధ భూమిలో యుద్ధము చేయడానికి యుద్ధ భూమిలో నిలబడి ఉండగా ప్రభు ప్రవచన రీతిగా స్పష్టంగా సూటిగా తేటగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఏ దుష్కార్యము చెయ్యవద్దు. ఏం చేయొద్దు అన్నాడు? ఏం చేయొద్దు అన్నాడు అంటే అర్థమేంటి? నువ్వు దేవుని సేన కదా, దేవుని సైన్యం కదా. దేవుని సేన అయిన నీవు, దేవుని సైన్యమైన నీవు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధము చెయ్యవలసిన నీవు దుష్కార్యమునకు పాలు పడ్డావు అని అంటే నీ వలన యుద్ధములో ఏమవ్వబోతుంది? అపజయం. అందులో ఉదాహరణగా బైబిల్లో ఆఖాను రాజుగారు పిలిచి అంటాడు, ప్రార్థించండి రేపు యుద్ధం, జాగ్రత్త హెచ్చరించినాడు. ప్రార్థన చేసుకున్నారు, యుద్ధానికి బయలుదేరినారు. పాపం బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు, బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు. ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది. ఇతని దృష్టి ఎక్కడి మీద పడిందో తెలుసా? బంగారం మీద పడ్డది. శత్రువు తెచ్చిన వస్తువుల మీద పడ్డది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి పని? గట్టిగా పడింది. వెంటనే కత్తి పట్టిన వాడు కత్తి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినాడు? వెళ్ళి వాటన్నిటిని పోగు చేసుకున్నాడు. ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది, నెమ్మదిగా తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి గుంటతోవి దాపెట్టినాడు, ఎవడి కనబడదని అనుకున్నాడు. ఈలోపు వార్త వచ్చింది ఏంటంటే, యుద్ధానికి బయలుదేరిన యుద్ధ సైన్యంలో చాలామంది చనిపోయినారయ్యా, మన వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినారు. రాజు గుండె బాదుకున్నాడు, ఇదేంటి ప్రభువా, రాత్రి ప్రార్థన చేసుకున్నాం, మీరు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళినాము, ఎందుకు అపజయం వచ్చింది? అసలు ఏం జరిగింది అర్థం కాలేదు. అందరిని పిలిపించినాడు, ఏంట్రా అసలు ఫాల్ట్ ఎక్కడొచ్చింది, ఏంటి చెప్పండి. వెంటనే అందరిని పిలిచి సర్వే చేసి ఏం జరిగింది, ఎవడెవడో పొరపాట్లు ఉండి చెక్ చేయండి. చెక్ చేస్తే దొరికినాడు ఆఖాను. ఏంట్రా ఇంత పని చేసిన, ఇప్పుడు ఎంతవరకు దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయపడ్డాడు కదా, నువ్వేది అడిగితే అది ఇచ్చినాడు కదా, ఈ బంగారం అడిగితే దేవుడు నీకు ఇవ్వడా ఇస్తాడు కదా. ఈ బంగారం కొరకు యుద్ధం మానేసి ఎలా వెళ్ళినవరా అక్కడికి అంటే, యుద్ధం చేయవలసిన వాడు ఏది దానికి పాలు పొందినాడు? దుష్కార్యమునకు. ఏ కార్యమునకు? యుద్ధ భూమిలో ఉన్నావు, యుద్ధం చేయాల్సిన వాడివి, నీకు బంగారం కావాలన్నా నాణ్యాలు కావాలన్నా వెండి కావాలన్నా ఇస్తాడు కదా, ఇప్పుడు వరకు అన్ని ఇచ్చినాడు, ఇస్తాడు కదరా, ఎందుకు వెళ్ళినాం అక్కడికి? ఆశపడ్డాడు, దుష్కార్యం పాల్పడ్డాడు. జరిగింది ఏంటో తెలుసా? అతను చేసిన పొరపాటుకి అతను అతని ఇంటి వారు, అతని భార్య, అతని పిల్లలు అందరినీ పిలిపించి ఒక రాళ్ళ కుప్ప వేసి ఆ కుప్పతో చంపేసినారండి. ఆఖాను కుటుంబం మరణించింది. గల కారణం, యుద్ధ భూమిలో అతను ఏం చేసి ఉన్నాడు? దుష్కార్యము. చెప్పండి అందరు గట్టిగా, ఇది ఎవరి పని? గ్రహించాలి. రాత్రి ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు మన ఆర్కెస్ట్రా వాయించే పిల్లలు ఉన్నారు, మీడియా పిల్లలు ఉన్నారు. అయ్యి సౌండ్ సిస్టమ్ దగ్గర వాడు ఎత్తబడ్డా, ఏ బాబు పైన కూర్చో. ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్వైర్ బృందం ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రతిరోజు యుద్ధ భూమిలో? ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. యుద్ధ భూమిలో యుద్ధం చేసే వీళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలో తెలుసా? శత్రువు ఏ దారి నుండి వస్తున్నాడో, ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాడో, వాళ్ళు ఎడా దాడి చేస్తాడో వాళ్ళని జాగ్రత్తగా గమనించుకుంటూ వీళ్ళు ఉండాలి. ఓకే,
వీళ్ళకి ఏదైనా కొంచెం అలా ఆగమరిచినారనంటే వాడు ఫస్ట్ ఎవరిని కొడతాడో తెలుసా? ఒకటి సేవకుని కొడతాడు, రెండోది పరిచర్లో వాడబడే వాళ్ళని కొడతాడు. ఐ యామ్ రైట్? ఎందుకనంటే మీ దగ్గరికి ఫస్ట్ రాడాడు. వినాలా జాగ్రత్తగా, ఫ్రంట్ పార్ట్లో ఉన్నవారిని మొదట, తర్వాత బ్యాక్. ఫ్రంట్ పార్ట్లో ఎవరున్నారు? యాజకులు, దైవజనులు ఉన్నారు. సెకండ్ పార్ట్లో ఎవరున్నారు? వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు ఉన్నారు. అర్థమైందా? యెహోషువ తీసుకెళ్ళినాడు ఎరికో గోడ దగ్గరికి, యాజకుల్ని తీసుకెళ్ళినాడు, పాటలు పాడేవారిని తీసుకెళ్ళినాడు, వీ బూరలు ఊదేవారిని తీసుకెళ్ళినాడు, ఆ తర్వాతనే సైన్యం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సేవకులు యుద్ధ భూమిలో యుద్ధమే చేయాలి, సేవకులతో పాటు పరిచర్య చేస్తున్న ఈ పిల్లలు కూడా ఏం చేయాలా? యుద్ధ భూమిలో యుద్ధమే, యుద్ధ భూమిలో యుద్ధము చేయవలసిన ఈ పిల్లలు ఆగమరచి, వినండి రాబాబు, మీకు చెప్తున్నాను, మీరేదైనా ఆగమరచి దేవునికి విరోధమైన దుష్కార్యం ఏదైనా మీరు పాలు పొందినారా? దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య మీకు తెలియకుండానే మీదున్న కృప మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా తిరిగి రాకపోగా మరణము శాసిస్తాడు దేవుడు మీ మీద. జాగ్రత్త. నేను కొన్ని వార్తలు విని ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాను. పాశ్రమ గారికి కూడా చెప్పలేదు, మా సేవకులకు ఎవరికి తెలియదు. చాలా బాధపడుతున్నాను నేను. యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి దేవుడు వీరిని ఎన్నుకున్నాడండి. ఎవరికి లేని భాగ్యం దేవుడు వీరికి ఇచ్చినాడు. మీరందరూ అక్కడ కూర్చుంటే వాళ్ళకు ఒక వేదిక ఇచ్చినాడు దేవుడు, వీళ్ళకు ఒక వేదిక ఇచ్చినాడు, వాళ్ళకు ఒక స్థానం ఇచ్చినాడు, మాకొక స్థానం ఇచ్చినాడు. ఈ స్థానాన్ని మేము కాపాడుకోవాలి. కాపాడుకోవలసిన మేమే, యుద్ధ భూమిలో యుద్ధములో ముందు పార్ట్గా నిలబడవలసిన మేమే దుష్కార్యమును పాలు పొందితే ఇది సాతాను శత్రు పని కాదా? ప్రభు ఎందుకో చెప్తున్నాడు, నేను నీకు మేలు కలుగ చేయాలనుకుంటున్నాను కుమారుడా, కానీ యుద్ధ భూమిలో దుష్కార్యమునకు పాలు పొందినావు. వీళ్ళకి బయట ఎక్కడ సంబంధాలు, అనుబంధాలు వాళ్ళకి ఎలాంటివి లేవు. వీడికి వచ్చిన తర్వాత కొందరు సంబంధాలు పెంచుకొని చాటింగ్లు ప్రారంభించినప్పుడేమో సహోదరుడా, నా అన్న, చెల్లి, అక్క అని ప్రారంభించి ముగింపుకు వచ్చేటప్పటికి మొత్తం సబ్జెక్ట్ మార్చేస్తున్నారు దాన్ని. ఇది దేవుని ఆలయం, పరిశుద్ధ ఆలయం. ఇక్కడ అలాంటి దుష్కార్యం ఏదైనా జరిగితే ఏమాత్రం నా చెవున పడినా, దాని ప్రూఫ్ నా చేతికి దొరికినా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి వారు, ఆకాను లాంటి వారు ఉండడం వలన యుద్ధంలో అపజయం కలిగింది కనుక వారిని నేను వెంటనే బహిష్కరిస్తాను సంఘం నుండి. జాగ్రత్త, వెంటనే బహిష్కరిస్తాను. నాకు అలాంటివి ఏవి తెలిసినా అక్రమ సంబంధమైన ఫోటోలు ఈరోజు నా దగ్గరికి వచ్చినాయి. ఎవరు రా బాబీలు అంటే మన పిల్లలే. కడుపు రగిలిపోతుంది నాకు. యుద్ధ భూమిలో యుద్ధము చేయవలసిన వాడు దుష్కార్యమునకు పాలు పొందుతున్నాడు. దుష్కార్యం పాలు పొందడం వలన ఆ ఒక్కడు ఆకాను చేసిన పొరపాటుకు ఇంటి మీదకి ఏమొచ్చింది? శాపం. ఆయన చేసిన పనికి భార్య మీదకి శాపం, పిల్లల మీదకి శాపం, కుటుంబం మీదకి శాపం. రాళ్ళ కుప్ప. జాగ్రత్త. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో ప్రభువే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా.
దేవుని సన్నిధిలో ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అందరూ ప్రత్యక్షపు గుడారం చుట్టూరు అని కూర్చొని స్తోత్రం చెల్లింతుము అని పాట పాడుతున్నారు. పాట పాడుతుంటే ఈ ప్రార్థనలో కూర్చున్న ఒక బృందపులో నుండి ఒకడు నెమ్మదిగా లేచి బయటికి వెళ్తున్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఏమండి ఈ పాస్టర్లు ఖాళీగా ఉంటారు అనుకుంటున్నారా? అసలు ఇంతమంది సీరియస్గా మోకరించి ప్రార్థన చేస్తుంటే వీడు వెళ్తున్నాడు ఏంటని అందులో ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పేరేంటంటే ఫినేహాస్. చూస్తూ ఉన్నాడు వీడు వెళ్తున్నాడు ఏంటి, ఎట్ట వెళ్తున్నాడు వీడు, ఇంత సీరియస్గా ప్రార్థన జరుగుతుంటే అందరు ఇక్కడ ఉంటే ఆడిక్కడికి వెళ్తున్నాడు, ఏంట్రా వీడు ఫోన్ పట్టుకొని బయటకు వెళ్తున్నాడు అని చూస్తూ ఉన్నాడు. ఈ లోపు అందరూ సీరియస్గా ప్రార్థనలు ఉన్నాడు, ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దామని ఈయన నెమ్మదిగా ఆ డోర్ నుండి బయటకు వెళ్ళేటప్పటికి ఆడేం చేసినాడంటే ఒక అన్య స్త్రీని తీసుకొని ఒక గుడారంలో దూరినాడు, ఒక గదిలోకి దూరినాడు. వీడు ఎప్పుడైతే గదిలోకి దూరినాడో ఈయనకు అర్థమైపోయింది దేవుని ప్రాంగణములో పాపము జరుగుతుంది, ఇది ఉండకూడదు అని అనుకుని నిర్ణయం తీసుకున్నాడు. ఒక ఈట తీసుకున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గదిలోకి వెళ్ళేటప్పటికి ఇద్దరు పడక మీద ఉన్నారు. వేసినాడు ఒక దెబ్బ. బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? అప్పటి వరకు చెలరేగిన తెగులు ఆగిపోయింది. పాపాన్ని కట్టినాడు తెగులు. యుద్ధ భూమిలో గాని దుష్కార్యం జరిగిందా తెగులు బయలుదేరుతుంది. తెగులను ఆపగలిగినవా మొత్తము ఏమండి, పాపాన్ని ఆపగలిగితే తెగులు ఏమైపోతుంది? ఆగిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు అంటే గాడ్ బ్లెస్ యూ నా బిడ్డ అని అనగానే ఎస్ థ్యాంక్ యూ లార్డ్ అని పొందుకొని పోయేది కాదు, సరి చేయబడేది, సరిదిద్దబడేది, ప్రతిష్ఠ చేయబడేది. చెప్పండి గట్టిగా ఆమెన్, చెప్పండి గట్టిగా. వీళ్ళు నా మీద అయ్యలారా, వాయిద్యాలు వాయించే వర్లారా, సౌండ్ సిస్టమ్ వర్లారా, మీడియా వల్లారా, క్వైర్, మీరు నా మీద కోపగించుకున్నా నాకు ఇబ్బంది లేదు. గాడిదతో దేవుడు భావిస్తాడు కార్యాలు. ఆమెన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మా నాయన బల్లగుద్ది చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక్క పనికి మాలిన వాడు, ఒక ఏమండి దుష్కార్యం చేసిన వాడిని బయటికి ఎలగొట్టు, ఏడుగురిని మంచి ప్రతిష్ట కలిగిన వాళ్ళు దేవుడు తీసుకొస్తాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మా నాయన అయితే డైరెక్ట్ ఎలగొట్టేటాడు అండి, నాకేమో కాస్త సిగ్గు ఎక్కువ. అందుకని నేను ఎలగొట్టకుండా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాన్న నువ్వు పాపం మాట్లాడలేకపోతున్నావు కదా, నేనే ఎలగొడుతున్నాను, ఎలగొడుతున్నాడు కొందరిని. దేవుడే ఎలగొడుతున్నాడు కొందరిని. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, ఏంట్రా ఇంత బాగా పరిచర్యకు సహాయం పడినాడు, ఇంత హెల్ప్ చేస్తున్నాడు, ఇంత ఉన్నాడు, ఏంటి వెళ్ళిపోయినాడు అని బాధ అనిపిస్తుంది. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నాన్న ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తున్నాడని నువ్వు బాధపడుతున్నావేమో. లేదు నాన్న, ఈ హెల్ప్ నీకు చేసిందంత మరల కట్నం వడ్డీతో సహా లాగుతాడు వీడు, అందుకని ముందే ఎల్లగొడుతున్నాను రా బాబు, వీడి కంటే మంచోడిని తీసుకొచ్చి ఇస్తానే కొండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి టైం అయిపోయింది అన్నవారు, ముగించండి అన్నవారు. చూడు చేతులు దించలేదు. హల్లెలూయా, రైట్. ఇంకో మాట కూడా చెప్తాను, గెహాజీ, గెహాజీ ఏమండి, యుద్ధ భూమిలో ఉన్నాడు, సేవకుడికి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ తన ఆలోచనలన్నీ అక్కడున్నాయంటే సంపదన ఏమండి, ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఎంతకాలం ఈయన కింద మనం ఉండాలా? మనకంటూ ఒకటి ఉండొద్దా? మనకంటూ ఒక ఒకటి ఉండకూడదా? దుష్కార్యము, దుష్కార్యం. ఇజ్రాయేలు ప్రజలందరూ, ఇజ్రాయేలు ప్రజలందరూ మోషే పైకి వెళ్ళినాడు, వస్తాడు, 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 దేవుని స్వరముతో వస్తాడు, పలకలతో వస్తాడు, దేవుని మాటతో వస్తాడు అని కొందరు ఎదురు చూస్తే కొందరు దూడారాధన చేసినారంట, దుష్కార్యము. ఆ దూడారాధనకి ఏం జరిగింది? అగ్ని దిగొచ్చింది కదా. యేసు నామములో దుష్కార్యమును మానుదుము గాక. ఆమెన్ చెప్దమ్మా గట్టిగా, దుష్కార్యమును మానుదుముగాక. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో నీవు తెలుసుకోవలసిన మాట ఏంటంటే ఇది శత్రువు పని. ఓకే, నేను ప్రార్థనలు లేకుండా బయటికి తీసుకెళ్తున్నాడంటే ఎవరి పని?
ఉపవాసం ఉండనివ్వట్లేదంటే ఎవరి పని? నేను ప్రార్థన చెయ్యనివ్వట్లేదంటే ఎవరి పని? శత్రు పని. గ్రహించి శత్రు మీద పోరాడండి. యుద్ధ భూమిలో దుష్కార్యం జరగనివ్వకుండా కాపాడండి. నిశ్చయముగా ఆ యుద్ధములో దేవుడు మీకు జయమునిచ్చునుగాక. యోబు గ్రంథం 11:14 చదవండి, ముగించేస్తాను. 11:14 యోబు గ్రంథం 11:14 పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన యెడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను ప్రాబ్లం అంతా ఉపవాసమేలే అమ్మా. దుర్మార్గతను కొట్టివేసిన యెడల గుడారములో దుర్మార్గతను కొట్టివేసిన చెప్పండి అందరు, గుడారములో దుర్మార్గతను కొట్టివేసిన యెడల అంటే ఏం చేయాలా? మన గుడారములు ఏముండకూడదు, దుర్మార్గత. యుద్ధ భూమిలో ఏముండకూడదు, దుష్కార్యము. పరిచర్యలో, సేవలో, వ్యాపారము ఉండొచ్చా చెప్పండి? ఏంటి ఉండొచ్చా? ఉండకూడదు. అసలు బిజినెస్ మనకు సెట్ కాదండి, మనకు ఉండకూడదు. చివరికి ఏమైపోతుందంటే, ఎప్పుడైతే పరిచర్యలో వ్యాపారం అనేది ఎంటర్ అవుతుందో దేవుని మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, దేవుని మీద ఆధారపడే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో దేవుడే అక్కడ ఉండడు. దేవుడే ఉండకపోతే నేను అంటాను, అది మందిరము కాదు, అది వ్యాపార స్థలము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. సునీల్ పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభుతో ఒక తీర్మానం చేద్దాం ఈరోజు. నీకు దేవుడు మేలు కలగ చేయాలని ఆశపడుతున్నాడు. శత్రువు అడ్డుకుంటున్నాడు, శత్రువు అడ్డుకుంటున్నాడు. శత్రువు ఏదో రకంగా నీకు మేలు కలగకూడదని వాడు అడ్డుపడుతున్నాడు. లైవ్ లో ఉన్న బిడ్డలారా ఏకీభవించండి, ఎవరు కూడా లైవ్ లో తొలగిపోవద్దు. నీతోనే సూటిగా ప్రభు మాట్లాడినాడు, కుమారుడా కుమార్తె, నీ కుటుంబంతో ప్రభు మాట్లాడినాడు. చూడండి, మంచి విత్తనాలతో పాటు గురుగులను కూడా వాడు విత్తినాడట, పంటను పాడు చేయడానికి, పంటను పాడు చేయడానికి, విత్తనాన్ని పాడు చేయడానికి, పొలాన్ని పాడు చేయడానికి, సంపదన పాడు చేయడానికి, నీ ఆహారాన్ని పాడు చేయడానికి. సాతాను గడి ఎంత ప్లాన్ చేసుకున్నాడు వాణ్ణి గుర్తుపడుతున్నావా? ఆ యజమానుడు అంటాడు, ఇది శత్రు పని. నీ కుటుంబాన్ని దైవికములో నుండి, భక్తిలో నుండి, పరిశుద్ధతలో నుండి, ప్రార్థనలో నుండి, విశ్వాసముల నుండి వాడు తప్పిస్తున్నాడే, నువ్వు గుర్తుపడుతున్నావా? ఇది శత్రు పనిని, ఇది శత్రు పనిని గుర్తుపడుతున్నావా? శత్రు పనిని గుర్తుపడుతున్నావా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. ధనాపేక్ష, అవునయ్యా, ధనాపేక్ష, ధనాపేక్ష, డబ్బు సంపాదన. ఈ సంపాదన మీద పడి సంఘానికి టైం ఇవ్వట్లేదు. ఈ ధనాపేక్ష మీద పడి విశ్వాసుల కొరకు కన్నీరు విడవట్లేదు. ఈ ధనాపేక్ష మీద పడి మోకరించట్లేదు. ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపట్లేదు. ఈ ధనాపేక్ష వలన, ఈ డబ్బు సంపాదన వలన సంఘానికి టైం ఇవ్వట్లేదు, విశ్వాసులకు టైం ఇవ్వట్లేదు, ప్రార్థనలో ఉండట్లేదు, ప్రభు ముఖ దర్శనము చేయట్లేదు. ఓ భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఓ ప్రియ కుమారుడా, ఏసయ్య ఈ రోజు నీతోనే మాట్లాడున్నాడు, జాగ్రత్త. ప్రార్థన చేసుకో, తీర్మానం. ఎవరు మౌనంగా ఉండొద్దు. తీర్మానం చేసుకో. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు, తీర్మానం చేసుకో. యుద్ధము చేసే సైనికుడివి నువ్వు, ఒక యుద్ధ వీరుడివి. నిన్ను దేవుడు సెలెక్ట్ చేసున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ప్రతిష్ఠించున్నాడు. నువ్వు యుద్ధానికి పనికొస్తావని, నువ్వు యుద్ధానికి పనికొస్తావని. గిద్యోన్ యుద్ధానికి బయలుదేరాలి, సైన్యాన్ని సిద్ధం చేయి.
కొన్ని వేల మందిని తీసుకెళ్ళినాడు, అందరినీ దేవుడు సెలెక్ట్ చేయలేదు. అందులో కొందరినే చాలా కొద్ది మందినే సెలెక్ట్ చేస్తున్నాడు. గల కారణం ఏంటంటే వారు మాత్రమే యుద్ధము చేయగలరని. మరి ఈరోజు ప్రభు సెలెక్షన్ లో, ఎన్నికల్లో నువ్వు ఉన్నావా? ఒకవేళ ఆయన ఎన్నికల్లో ఉంటే ఈ యుద్ధ భూమిలో ఉన్న నీవు దుష్కార్యం చేయొద్దు. దేవుడు ఎన్నికల్లో ఉంటే దుష్కార్యము చేయొద్దు. ఓ క్వైర్ బృందం వారులారా, ఓ సౌండ్ సిస్టమ్ వారులారా, ఓ మీడియా వారులారా, ఓ ఆర్కెస్ట్రా వారులారా, దైవ జనులారా, ఓ సంఘ పెద్దలారా, దుష్కార్యము చేయొద్దు. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు, పాపానికి దూరము, పాపానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టు, దుర్మార్గతకు ఒక ఫుల్ స్టాప్ పెట్టు, అక్రమ సంబంధాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టు. తీర్మానం చేసుకోవాలి. నీ వ్యభిచార బ్రతుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టు. ఫుల్ స్టాప్ పెట్టు ఈరోజు. ప్రార్థన చేసుకోండి.